మంచి దేవుడు మరోసారి ఆయన కృప కలిగిన ఆ మాట చొప్పున మనకు వాగ్దానం చేసినందుకు దేవునికి వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యముకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మాట వినటానికి మన విశ్వాసాలను సిద్ధపరచుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయన్స్ చాప్టర్ త్రీ, Verse 12 to 14. 12-14 చదువుతున్నాను, గమనించండి. 12-14 Philippians chapter 3 verse 12 to 14. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేసిన, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కరకే వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగుపెట్టుచున్నాను. ఈరోజు ఈ వర్తమానం వినటానికి వచ్చిన మీ హృదయాలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి అంతర్భాగమైన గర్భమైన విషయాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఈ చాప్టర్లో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ 12-14 విషయం ఒక మాటను మనం గుర్తించుదాం. ఆయన అన్నాడు, చూడండి అక్కడ 12వచనంలో ఉంది, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వలనని. ఏంటంటే వాక్యం చెప్తుంది, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో. ఏమంటే యేసు ప్రభు మనల్ని పట్టుకున్నాడా, మనం యేసు ప్రభుని పట్టుకున్నామా? నిజానికి ఆలోచించండి ఒకసారి, ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడా, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేనున్నాను దా అన్నారా? ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడా? షూరా? ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడా? ఎవరో చెప్పుంటారు, యేసు ప్రభు నమ్ముకో మంచి జరుగుద్ది, లేకపోతే ఏదో చెప్పుంటారు. నువ్వు నమ్మావు, నువ్వు నమ్మేటప్పటికి అప్పటికి అర్థమైంది ఆయన నీ గురించి ఆలోచించాడని, నీ గురించి చింతిస్తున్నాడని, నీ గురించి ప్రాణం పెట్టాడని, నీ గురించి తిరిగి లేచాడు, నీ గురించి వస్తాడు, నేను ఎలా బ్రతకాలో చూపించాడని. అదే కదా జరిగింది. సరే, ఆయన నిన్ను పట్టుకున్నారు, ఆయన పట్టుకున్న వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు నా సొత్తు అన్నాడు. ఆమెన్. అంతేకాదు ఆయన ఇంకేమన్నాడు తెలుసా, నిన్ను దత్తత తీసుకున్న వారసుడు అన్నాడు. ఆమెన్. నిన్ను వారసుడు కాని తర్వాత నీకు ఆయన ఒక పని చేద్దాం అనుకుంటున్నాడు, ఒక బహుమానం ఇద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడు? ఇట్స్ ఎ గిఫ్ట్, ఒక గొప్ప బహుమానం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. అయితే మానవ బలహీనతలు, ఇంతకీ బహుమానం ఆయన ఇస్తాడా లేదా మనం తీసేసుకోవాలి వెళ్ళి? చిన్నప్పుడు మా క్లాసులో ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు మంచి క్రైస్తవనేం, కానీ తను ప్రతిసారి పోటీలు అవుతూ ఉండేటప్పుడు ఆడు కూడా ఒకటి జోబులో ఒక మెడల్ పెట్టుకుని వచ్చేవాడు. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ ఛాంపియన్, ఆడి మెడల్ సీట్ తీసుకొచ్చేసి, ఏంట్రా మీరు ఇంకా ఆడుతున్నారా, నేను గెలిచేసాను అనేవాడు. మేము ఆటకెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే అయిపోయినాయి పోటీలండి, ఆ తర్వాత ఈడెళ్ళి గెలిచి వచ్చేవాడు. మోసం ఏంటంటే ఆల్రెడీ బహుమానం పొందేసుకున్నామనేటట్లు మనుషులు కనపడితే అది మోసమే. అది నిజంగా ఒకరోజు ఒక సమయంలో వస్తుంది, ఆ బహుమానం వచ్చే దినాన్ని మనం గుర్తించాలి. ఈ బహుమానం విషయంలో మనకు వస్తుంది అని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు. అనుకుంటున్నారా, కొంతమంది అనుకుంటున్నారా, బహుమానం ఆయన ఇస్తాడా ఇవ్వడా? అందరికీ ఇస్తాడా, కొంతమందికి ఇస్తాడా? అందరికీ ఇస్తాడు అనేది నిజం, దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాడు, దేవుని చేత పట్టబడిన వాడు ఎలా బ్రతుకుతాడో ఒకసారి ఆలోచించేద్దాం. నీ బలహీనతలు గుర్తించబడతాయి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే నిజమైన భక్తి చేయటానికి క్రీస్తు చేత పట్టబడిన ప్రతి వ్యక్తి జీవితంలో జరగాల్సిన కెమిస్ట్రీ ఇదే. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, నీ బలహీనత ఏంటి అది గుర్తించేలా చేస్తాడు. వాట్స్ యువర్ వీక్నెసెస్, ఇట్స్ నాట్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, నీ బలహీనతలు గుర్తించేలా చేస్తాడు. రెండవది, బలవంతుడైనటువంటి యేసు ప్రభు సహాయాన్ని పొందుకోవటానికి నువ్వు ఆయన దగ్గరికి వస్తావో లేదో చూస్తాడు. బలహీనతలు నీవి, బలం ఆయనవి, ఆయన బలాన్ని పొందుకోవడానికి యేసు దగ్గరికి రావడానికి నీకు సహాయం కొరకు పొందుకోవాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీ పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, ఒప్పింపజేసి దేవుని యొక్క వాక్య ప్రకారం నిన్ను నడుచుకునేలాగా చేసి యేసు ప్రభులాగా మార్పు చెంది పరలోకంలో ధనము, స్థలము, పేరు లేక కుర్చీ నీకు పొందుకునేలాగా చేసి, అప్పుడు చనిపోయిన తర్వాత భూమి మీద నుంచి పరలోకంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఆయన నీకు ఆ బహుమానం లేక ఆ కిరీటం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ వాక్. నిజానికి ఈ ప్రదేశంలో అందరూ కూడా ప్రతిసారి ఏం చేస్తారంటే ట్రైల్స్ వేస్తూ భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తారంటే ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఈ క్రైస్తవ భక్తిని కేంద్రంగా చేసుకుని బతకడానికి వచ్చేసినటువంటి వ్యక్తులు ప్రారంభంలో యేసు ప్రభువు యొక్క బహుమానం గురించే వస్తారు. కొంచెం రాను వాళ్ళు ఏం మొదలు పెడతారంటే ఆస్తులు, భూములు, డబ్బులు కూడబెట్టేసుకుంటారు.
ఫస్ట్ దేనికోసం వచ్చారు? యేసు ప్రభు దగ్గర బహుమానం ఉంది, ఆయన రక్షించాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన నీతి కలిగిన వాడు, నాకు ఆసక్తి బాగానే ఉంది, నెమ్మదిగా డబ్బులు. ఆ తర్వాత కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి, ఆత్మీయ వరాలు ఫలాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆత్మీయులుగా గొప్ప పేరు సంపాదించుకుంటారు. ఈయన చాలా ఆత్మీయులు, ఈయన చాలా పరిశుద్ధులు, ఈయన చాలా, ఈమె చాలా, ఈ గుర్తింపు తెచ్చేసుకునే పెద్దవారుగా మారిపోతారు. మరికొన్నిసార్లు ఏమైపోద్ది అంటే, దేవుని దగ్గరకు వచ్చేసిన తర్వాత పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం, ఇంకేవో ఇంకేవో పద్ధతుల కోసం, ఈ బహుమతుల కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంకొంచెం క్రైస్తవ జీవితంలో బలహీనులైనటువంటి వారు ఏం చేస్తారంటే, జబ్బులు తగ్గించడం, ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం, దయ్యాలు వదలగొట్టించుకోవటం, బాధలు కష్టాలు తీర్చుకోవటం, ఇలాంటి పరిస్థితులకు మాత్రమే యేసు ప్రభువుని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రదేశాలలో పరిచర్య చేసే సేవకులు కుప్పలు తెప్పలుగా మీరు చూస్తారు. యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళిన బహుమానం నువ్వు తెచ్చుకోవాలి, ఆ బహుమానం పొందుకోవడానికే నీ గురి కలిగి జీవించాలి, ఆ బహుమానం మిస్ అవ్వకోకుండా దేవుని కొరకు నీ బ్రతుకుని ఎలా సంపాదించుకొని జీవించాలి, ఇది కేంద్రంగా ఉండాల్సిన క్రైస్తవ జీవితం. ఒక్కసారిగా కొంచెం బయటకు వచ్చేస్తుంది, అల్టిమేట్గా మనుషులందరికీ ఏం చేయాలో ఏంటో ఎవరికి అర్థం కాదు. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చుంటే మీరు ఎవరైనా మీ పక్క వాళ్ళని అడగండి, అంటే ఏజ్ గురించి నేను అడుగుతున్నానని స్త్రీలు ఇబ్బంది పడకండి, పురుషులు అసలు బాధపడకండి, మీ వయసు ఎంత, మీ ఫిజికల్ వయసు ఎంత, ఒక 20, 30, 40, 80 ఒప్ప తగ్గించుకుని చెప్పండి పర్వాలేదు, మొమ్మాటం అయితే చెప్పారా ఎంత మీ ఏజ్ ఎంత. మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి లెక్క వేస్తే ఓ 2-3 సంవత్సరాలు ఎలాగో స్కూల్లో వాళ్ళే తప్పేస్తుంటారు, ఆ తర్వాత నువ్వు తను తగ్గించేసుకుంటావు. ఇప్పుడు తగ్గించుకున్న ఏజ్లో నీకు ఒక 8 సంవత్సరాలు బాగానే ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ వయసు అంతా మేబీ 2 ఏళ్ళు 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15, 30, 40, 50, 60, 70, మా తాతయ్య కూడా క్రైస్తవుడే. వాట్ యువర్ ఏజ్ ఉందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, యేసు ప్రభుని తెలుసుకున్న రోజు 2016 సంవత్సరం 10వ తారీఖు జనవరి నెలలో ఉన్న ఈరోజు నువ్వు ఒకేలాగున్నావా? నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్న రోజు ఈరోజు టుడే ద 10th of January 2016 ఈరోజు నువ్వు ఒకేలాగున్నావా? ఉన్నావా లేదా? ఎవరు ఉన్నామంటలేదేంటి, అందరూ లేరా? ఓకే, లేరంటే ఏమయ్యింది, ఏది బాగుంది? అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? రక్షించబడిన రోజు ఆ కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏది బాగుంది? ఎవరు మాట్లాడతారు అంటే ఏది చెప్తే ఏమవుద్దన్న భయం. సరే, ఏది చెప్పినా ఏదో ఒకటి అవడానికి అవుద్ది ఈరోజు. రైట్, దిస్ ఇస్ ద క్యాలెండర్. ఏ సంవత్సరం ఉందో తెలుసా? అయిపోయిందా ఇప్పుడా? ఓకే, ఇది ఫిబ్రవరి నెల. ఏ నెల? ఒకసారి మీ పక్కోళ్ళకి చూసి, ఫిబ్రవరి నెలలో నీ జీవితంలో జరిగిన, మీ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు ఏమైనా గుర్తున్నాయని అడగండి. ఫిబ్రవరి 2015లో మీకేం గుర్తులేవా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే గుర్తుందా? ఎప్పుడు డేట్ గుర్తుందా లేదా? మీ బర్త్డేలు గుర్తున్నాయా లేదా? ఎప్పుడు 2015లో గుర్తున్నాయా? మీ మ్యారేజ్ డేలు, మీ గృహ ప్రవేశాలు, మీరు ఆ నగ తయారు చేయించుకున్నప్పుడు, మీరు ఆ చీరలు కొనుక్కున్నప్పుడు, మీరు ఆ బట్టలు వేసుకున్నప్పుడు, మీరు ఆ కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు, మీరు క్యాంప్ వెళ్ళినప్పుడు, ఫలానా దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, ఫలానా దగ్గర నుంచి తెచ్చినప్పుడు, ఫలానా వాళ్ళు వచ్చినప్పుడు, ఈ క్యాలెండర్లో ఎన్ని రోజులు మీకు, ఆ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని రోజుల్లో మీకు కొన్ని గుర్తులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? వెరీ గుడ్. నేనేం అడగను కానీ సింపుల్ క్విజ్. ఫిబ్రవరి నెలలో 1, 8, 15, 22 ఆదివారాలు వచ్చాయి. 8వ తారీఖు దేవుడు నీతో ఏం మాట్లాడాడు చెప్పు. ఫిబ్రవరి 8 సండే దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఎనీబడి, పుస్తకాలు తిరగేయకండి, మీ బైబిళ్ళు తిరగేయకండి, గుర్తుందా లేదా? 200% బ్లాంక్ పేపర్ మీద రాసుకోవచ్చు, నీకు గుర్తులేదు. ఎంఆర్ఐ, ఫిబ్రవరి నెలలో నీకు ఎన్ని ఇన్సిడెంట్లు గుర్తు లేదు, నీ ఇంట్లో జరిగినవి గుర్తున్నాయా లేదా? ఎందుకు అవి గుర్తున్నాయి, ఎందుకు ఈ దీనిలో ఉన్న అంశాలను చూస్తే ఈరోజు నీకు గుర్తులేదు? మాట్లాడా లేదా ఆదివారం? నువ్వు చర్చికి రాలేదని ఒక అబద్ధం మాట్లాడేస్తే నేనేం అనలేను, కానీ వచ్చి నుండుంటే కనుక ఖచ్చితంగా ఆదివారం దేవుడు మాట్లాడాడు, అవునా కదా?
ఎందుకు గుర్తు లేదో చెప్పండి. మాట్లాడాడు అన్నది గుర్తుందా, ఏమో అన్నట్టుందా? మాట్లాడాడు, కానీ ఏం మాట్లాడాడో మనకి గుర్తు రావటం లేదు. గుర్తు తెచ్చుకుందామన్నా కూడా ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఒకసారి టైలర్ని ఎవరైనా పిలిచి, బట్టలు కుట్టడానికి టైలర్ని ఎవరైనా పిలిచి అతని గురించి చూడండి. ఒకసారి ఆయన ఏం చేస్తాడు, టైలరు బట్టలను చూస్తాడు, టేప్ తెచ్చుకొని కొలుచుకుంటాడు, ఏ మోడల్ కుట్టాలో అక్కడ బొమ్మ పెట్టుకుంటాడు, దాన్ని కుట్టేస్తాడు. ఒక కార్పెంటర్కి చెక్కలు ఇచ్చి చేసే అన్నాం అనుకో, చెక్కలను కొలుస్తాడు, ఏం చేయాలో ఆ నమూనా అక్కడ పెట్టుకుంటాడు, ఆ షేప్ ప్రకారం కట్ చేసి ఫిక్స్ చేసి దాన్ని తన మేకులు కొట్టి అవన్నీ తయారు చేసి ఆ బెంచ్ బల్ల తయారు చేసి పెడతాడు. ఒక కుక్కుని తీసుకొచ్చి, నేను నాకు ఈ వంట చేసి పెట్టానంటే వెంటనే అక్కడ సామాన్లన్నీ చూసుకుంటాడు, ఏం కావాలో చెప్తాడు, ఏమున్నాయి చూసుకుంటాడు, అన్నీ తెరిచి పెట్టుకుంటాడు. అప్పుడు ఎలా తయారు చేస్తే ఏది ముందు వేయాలో ఏది వెనకేయాలో ఆలోచించి ఆ వంటలు తయారు చేసి పెడతాడు. ఒక మేస్త్రిని తీసుకొచ్చి నాకు ఈ బిల్డింగ్ కట్టాలని చెప్పాను అనుకోండి, వెంటనే ఎంత కావాలి ఎంత ఉన్నాయి అన్ని చూసుకుంటాడు, పనివాళ్ళు బత్తాయించుకుంటాడు, హౌస్ ప్లాన్ దగ్గర పెట్టుకుంటాడు, వెంటనే దాన్ని తయారు చేసి సంవత్సరంలోనో 6 నెలల్లోనో మీకు ఇచ్చేస్తాడు. ఒక స్టూడెంట్ని కాలేజీలో స్కూల్లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాడు స్కూల్కి వెళ్తాడు, పుస్తకాలు తీసుకుంటాడు, వాడు చదువుకుంటాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు, పరీక్షలు రాస్తాడు, సర్టిఫికేట్ పట్టుకుని బయటకు వస్తాడు. ఒక క్రిస్టియన్ ఈరోజు లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజుకి నువ్వు ఎక్కడ ఎదిగావు అని అడిగితే ఆ ఎక్స్పీరియన్సెస్లో నువ్వు ఎక్కడైనా ఎదిగినట్లుందా? బీయింగ్ ఏ క్రిస్టియన్ నీ ఎక్స్పీరియన్స్లో ఎదిగిన స్థాయి నీకు ఎక్కడన్నా కనపడుతుందా? నేను ఈ సంవత్సరంకి వచ్చి 20 సంవత్సరాలు అయ్యిందండి, ఈ సంఘంలో వచ్చి 20 సంవత్సరాలు అయ్యిందండి, లేకపోతే ఈ ప్రదేశంలోకి వచ్చి 17 అయ్యిందండి, 3 ఏళ్ళు అయ్యిందండి, 4 ఏళ్ళు అయ్యిందండి. మేబీ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇయర్స్. ఇన్ని సంవత్సరాల అనుభవము నీకు ఆ బిల్డింగ్తోనో ఆ పాస్టర్తోనో ఆ చర్చిలో మనుషులతోనో ఏర్పడి ఉంటుంది, కానీ ఇన్ని సంవత్సరాలు నీతో మాట్లాడుతున్న దేవునితో అనుబంధం ఎంతవరకు పెరిగింది? ఏ చర్చిలో వ్యక్తులకు ఎంత ఎక్కువ సంబంధం దేవునితో కలిగి ఉంటారో ఒకసారి చెప్పండి నాకు. ఎల్ఈఎఫా, పెంతుకోస్తా, బ్యాప్టిస్టా, లోతరన్నా, లేదా మీ ఇంటి పక్కన ఉన్న సందులో ఉన్న చిన్న చర్చా, లేకపోతే ఏ చర్చు? అంటే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా ఇంతకు మునుపు రోజుల్లో నా భక్తిని ఈ రోజుతో పోలిస్తే ఖచ్చితంగా మీరేం చెప్తారో తెలుసా? చాలా బాగుండేదని చెప్తారు. ఒకసారి ప్రసంగి గ్రంథం ఏమన్నాడో చూద్దాం. ఎక్లేషియా 6:7-10, నీ ఫిజికల్ ఏజ్ పెరిగిపోయింది తప్ప నీ విశ్వాస జీవితంలో ఏది పెరగాలో అది ఇంతవరకు పెరగటలేదు. ప్రసంగి గ్రంథం 7:10 బైబిల్ చెప్తుంది, ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేటి యుక్తము కాదు. ఈ రోజుల కంటే ఇంతకు మునుపు రోజుల్లోనే చాలా బాగుండేది. ఇక్కడ ఉన్న మిమ్మల్ని లేపి పరిశుద్ధాత్మను యొక్క అనుభవంతో మొట్టమొదట రక్షించబడినప్పుడు, ప్రభు యొక్క రుచి చూచినప్పుడు, ఆ ఉత్తమత్వాన్ని తెలుసుకొని ఆయన కొరకు ఆశగా పరుగులు పెట్టి ఆశపడి జీవించిన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకో. చర్చిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత నువ్వు భాషలో మాట్లాడుతూ దర్శనాలు చూసినటువంటి ఆ కృపా వర సంవత్సరాలు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయా? ఆ రోజు నువ్వు ప్రార్థన మొదలు పెడితే కొన్ని గంటలు నిరాటంకంగా ఏడుస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని కొరకు ఆశపడిన బ్రతుకు ఈరోజు నీకుందా? ఆ రోజు బైబిల్ పట్టుకుంటే వెనక ముందు చూడకుండా చాప్టర్ల మీద చాప్టర్లు చదువుతూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని దేవుని కొరకు ఇంకా ఆశగా చదవాలనే ఆ బ్రతుకు ఈరోజు నీ జీవితంలో ఉందా? ఒక్కొక్క సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి స్తుతించి ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ప్రభు సన్నిధిలో విపరీతంగా నువ్వు కేకలు వేసిన ఆ తొలినాటి ముచ్చట్లు ఈరోజు నీ హృదయంలో ఉన్నాయా? ఆత్మీయ ఆనందం, ఆత్మీయ అభిమానం, దేవుని కొరకు పరుగులెత్తిన ఆ రోషం ఈరోజు ఉక్రోషంగా నీ జీవితంలో ఉన్నాయా? చల్లారిపోయినాయా? మేబీ ఎక్స్పీరియన్స్ ఏం చేసిందంటే, ఈ సంవత్సరాల అనుభవం నీకు ఒకవేళ వాక్యం దగ్గరికి తీసుకురావచ్చు వచ్చి ఉండొచ్చు, వాక్యంలో పరిపూర్ణత తీసుకురొచ్చు ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో ఇంతకు మునుపు రోజుల్లో నీ జీవితంలో ఉండేటువంటి ఆ ఆసక్తి, ప్రభు కొరకు బలమైన కోరికగా కలిగిన జీవితం ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా లేదని నీకు కూడా చెప్పగలం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో అడిగినా అడగకపోయినా సువార్త చెప్పేయటం, సాక్ష్యం చెప్పేయటం, దేవుని నమ్ముకోండి నేను నమ్ముకున్నాను, నా జీవితంలో చాలా విలువను పొందుకున్నాను. ఈరోజు ఎవరిని చూసినా కామ్గా ఒక చిన్న చిరునవ్వు వేసి కామ్గా మన పరిమాణం చూసుకుంటున్నాం. ఏ ఎందుకు చల్లారిపోయింది? ఆ రోజులు చాలా మంచివా? ఆ రోజుల్లో బాగుండేది, ఈ రోజులు ఎందుకు బాగలేదు నీకు? ఈరోజు ఎందుకు నువ్వు ఆ విషయంలో ఆసక్తిని చలార్చుకుంటున్నావు? ఒక విషయం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు మునుపు రోజుల్లో నీ భక్తి, శక్తి, ఆత్మీయత, కొలత గురించి, ప్రమాణాల గురించి ప్రయత్నించలేదు, దేవునితో సంతోషం కొరకు ప్రయత్నం చేస్తావు. ఈ రోజుల్లో అక్కడ నుంచి కిందకి దిగి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు. ఒకసారి గమనించు, దీన్ని గెలవడానికి నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, గతాన్ని యాక్సెప్ట్ చేయి.
ఇంతకు మునుపు దినాల్లో నీవు భక్తితో విశ్వాసంతో నిరీక్షణతో పౌరుషంతో పట్టుదల కలిగి ప్రభు కొరకు ఆసక్తితో జీవించిన దినాలను అంగీకరించు. ఎస్, వన్స్ అడే నేను ఇలా ఉన్నాను, ఈ రోజు నేను లేను, కానీ ఆ రోజులాగా ఈ రోజు కూడా నేను ఉండడానికి తీవ్రంగా నేను ఆశపడతాననేటువంటి భక్తి నువ్వు సిద్ధపడటానికి ప్రయత్నించాయి. అయితే అప్పటికంటే నీ ఈ రోజుల్లో కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇంతకు మునుపులో ఉన్నటువంటి ఆలోచన స్థాయి కన్నా ఇప్పుడు వరకు ఒక సంవత్సర కాలమో లేదా కొన్ని సంవత్సరాలకు నీ థింకింగ్ ఎబిలిటీ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? థింకింగ్ ఎబిలిటీ పెరిగిందా? ఆలోచన శక్తి పెరిగిందా లేదా? నీ కొన్ని సామర్థ్యాలు వచ్చినాయా లేవా? టెక్నాలజీ పెరిగిందా లేదా? పాస్టర్ నీతో మాట్లాడుతుండగా ప్రభు మాట్లాడుతున్న స్వరం దానిలో ఏదో మానవ స్వరం ఏదో ఆత్మస్వరం ఏదో తేడా గుర్తించగలుగుతున్నావా లేదా? స్పష్టంగా గుర్తించగలరు. బైబిల్ చదువుతూ ఉంటే దానిలో నీవు మరికొంచెం రేమ ఆత్మీయ ప్రత్యక్షతను చూడగలుగుతానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? చూడండి, అన్నిటిలోనూ ఎదుగుదల ఉంది. కాలం మారింది, జీవిత ప్రమాణాలు పెరిగాయి, విశ్వాసం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, నీకున్నటువంటి సొఫిస్టికేషన్స్ పెరిగాయి, టైం మేనేజ్మెంట్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, అన్నీ పెరిగింది. నీ క్యాలెండర్లో సంవత్సరాలు పెరిగాయి, నీ భక్తి మాత్రం పెరిగిందా లేదా? ఎందుకు పెరగలేదు? ఈరోజు ప్రతి పరిస్థితుల్లో రెండు విషయాలు నీ ముందు ఉంటాయి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము ఎక్లీషియాస్టిక్ 11:3 3వ వచనం చెప్తుంది. 11:3 ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను, రాను దక్షిణంగా పడినను ఉత్తరంగా పడినను అది పడిన చోటనే ఉండును. ఈ రెండు ప్రకృతి సంబంధమైన విషయాలు మనకు చెప్తున్నాడు. రెండు తేడాలు ఇక్కడ ఉన్నాయి. మేఘం ఏం చేస్తుందట? ఆకాశంలోనికి ఫుల్గా క్లౌడ్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొస్తాయి, ఒకేసారి మనకి వర్షాన్ని క్రమరేస్తాయి. క్రమరించిన తర్వాత ఆ నీళ్ళంతా ఏమవుతాయండి? భూమి ఏం చేస్తుంది? తీసుకుంటుంది. వర్షం పడకపోతే పంటలు పండవు, ఎక్కడ కూడా కరువే వస్తుంది. చూడండి, వర్షం అంట పడిన వెంటనే భూమి ఏం చేస్తుంది? దాని అంతటిని చక్కగా క్యాప్చర్ చేసుకుంటుంది. ఒక మాన్ ఉంది, ఒక ముద్దు ఉంది, ఒక చెట్టు ట్రంక్ ఉంది, అది దక్షిణంగా పడితే ఏంటి ఉత్తరంగా పడితే ఏంటి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ముద్దు కదా, చిగురుస్తుందా? చిగురించదు. నీళ్లు తీసుకుంటుందా? తీసుకోదు. ఎక్కడ పడింది అక్కడే ఉంటుంది. వర్షము పడుతుంది, భూమి తీసుకుంది, మాను పడింది అక్కడే ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటో చెప్తాను. ఈ కడవరి వర్షపు కృపా వర్షాన్ని ప్రతి ఆదివారము కొన్ని సంవత్సరాలుగా నీ విశ్వాస జీవితంలో పొలము అనబడే నీ హృదయము మీద దున్నుతూ విత్తనాలు చల్లుతూ వర్షాన్ని పోస్తూనే ఉన్నాడు దేవుడు. వర్షం అయితే పడిపోతుంది, లోపలికైతే వెళ్ళిపోతుంది. ఫలింపు ఉందా? ద మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్ ఉందా? శరీరానికి వయసు పెంచుకున్నావు కానీ ఆత్మీయతలో నీ పరిపూర్ణత ఎక్కడ ఎదిగింది? ఎందుకు ఎదగలేదు? ఒకసారి ఆలోచించు. మాన్ అంట పడింది, పడినట్టే ఉంటుంది, అది ఎప్పటికీ ఎక్కడికి మార్పు. చూడండి, అది అక్కడ చెక్క మాన్తో ఒక దిమ్మ తయారు చేసి పెట్టాం. అది ఆ టీవీ కెమెరా పెట్టిన స్టాండ్ చెక్క. ఇది ఇక్కడ ఒక టేబుల్ ఉంది చెక్క. నువ్వు కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా అంగులు పెరిగిందా భయ్యా? టేబుల్ లేదా? ఇవన్నీ చెక్కలే. ఇవి కూడా ఎప్పుడు పెరిగినట్టు మిల్లీమీటర్ కూడా పెరగలే. ఉత్తరంగా ఉంటే ఏంటి, దక్షిణంగా ఉంటే ఏంటి, కుర్చీలో కూర్చుంటే ఏంటి, కింద కూర్చుంటే ఏంటి, దగ్గరగా ఉంటే ఏంటి, దూరంగా ఉంటే ఏంటి, ఉపయోగం ఏంటి? Unless there is nothing change inside it. వర్షం పడితే భూమి తీసుకుంటుంది, దాన్ని ఫలాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది దాచుకోదు. దేవుని కొరకు అది దాన్ని చెప్పిన పనిని తీసుకుంటుంది. ఈ రోజు కడవరి కాలంలో 52 వారాలు ఒక సంవత్సర కాలంలో వాక్యం విని 52 వారాల తర్వాత ఎన్ని రోజులను వాక్య ప్రకారం చేయడానికి ప్రయత్నం చేశావు అని అడిగితే, నీ పుట్టినరోజు మర్చిపోవు, మీ ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే మర్చిపోవు, నీ ఇంటికి సంబంధించిన విషయాలు మర్చిపోవు. ఓల్డ్ డేటా నీ మైండ్లో హార్డ్ డిస్క్ లాగా ఉంటుందండి. ఉండందల్ల ఏంటి, దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తాం ఫైర్ వాల్ అని. దీని ఏంటంటే వాక్యాన్ని మాత్రం లోపలికి రానివ్వకుండా మొద్దులాగా అలా బయట నుంచి పంపించేయటం. ఒకసారి చెక్ చేసుకో ఏమేం జరిగిందో ఒకసారి చెప్తాను చూడండి. ఏం లేదు, ఈ 52 వారాలు మీరు మెసేజ్లు విని వాక్యం వినేసి దేవుని దగ్గరికి వచ్చేసారు, బాగానే గడిచిపోయింది. ఇది 2వ వారంలోనికి మనందరినీ దేవుడు చక్కగా ఎత్తి తీసుకొచ్చి పెట్టేశాడు. నిన్ను చూసి నీ పిల్లలు ఎక్కడైనా ఆత్మీయత నేర్చుకున్నారా? ఒకసారి మీ పక్కన ఇలా అనండి. మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆత్మీయత నేర్చుకున్నారా అని అడగండి. అడిగారా? మిమ్మల్ని చూసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, నిన్ను చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆత్మీయత నేర్చుకున్నారా? భార్యలరా, మిమ్మల్ని చూసి మీ భర్త భక్తి నేర్చుకున్నాడా? ఇంక అడగద్దండి అని అనేస్తున్నారా?
భర్తలారా మిమ్మల్ని చూసి మీ భార్యలు భక్తి తెచ్చుకున్నారా? ఆడపిల్లలు మిమ్మల్ని చూసి మీ అన్నదమ్ములు భక్తి తెచ్చుకున్నారా? ప్రార్థనంటే మా అక్కలాగా, ప్రార్థనంటే మా చెల్లిలాగా అనేలారా? తమ్ముళ్ళారా మిమ్మల్ని చూసి మీ చెల్లి, మీ తమ్ముడు, మీ పెద్దన్నయ్య, మీ చిన్నన్నయ్య, లేకపోతే మీ నడిపన్నయ్య భక్తి అంటేనండి నాది కాదు కానీ మా చిన్నోడండి. ఎవడున్నాడు అక్కడ చిన్నోడు? ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడు ఎవడైనా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నిన్ను చూసి మీ క్లాస్లో ఉన్న క్రిస్టియన్స్ క్రిస్టియన్ అంటే నీలాగా ఉండాలని ఎవడైనా అన్నాడా? ఏది బొట్టు తీసేసి బోర్డు దానిలా తిరిగితే కాదు, బ్రతుకు చూసి, బ్రతుకుతున్న విధానాన్ని చూసి, నీ ఆత్మీయ విధానాలను చూసి ఎవడైనా ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల కానీ, నీ సంఘంలో కానీ, నీ కుటుంబంలో కానీ నీ ఆత్మీయత గురించి ఏమి చూడాలి? ఎందుకీ చర్చికి ఎందుకు వస్తాను చెప్పండి? రాకపోతే పాస్టర్ అడుగుతారా? నేను మాత్రం అడగను, నేను అడగను. ఈ రోజుకి చాలామంది ఏమి ఇన్ని రోజులు రాకపోతే పాస్టర్ గారు అడగచ్చు కదా? పాస్టర్ గారు కాదు, నువ్వు చర్చికి రావాల్సింది, నువ్వు పాస్టర్ కోసం కాదు, ప్రభు కోసం. నేను ఎందుకు అడుగుతాను? నేను వస్తేరా లేకపోతే మానే, దేవుని గురించి నువ్వు రావాలి అంతేగాని సంఘంలో సభ్యత్వం కోసం లేకపోతే కానుకల కోసం ఇక్కడ ఎవడు కూర్చోలా. దేవుని మాట ప్రకటించబడింది వినడానికి రా అంతే. ఇప్పుడు చెప్పు, చర్చికొచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అసలు ఈ సంవత్సరం తర్వాత? ఒకసారి ఆలోచించండి, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద చర్చ్? ఒకప్పుడు లాస్ట్ బెంచ్, ఇప్పుడు ఫస్ట్ కొచ్చి ఉంటావు, కొంచెం కొంచెం దేక్కుని దేక్కుని ముందుకి. అదే పాస్టర్ గారికి దగ్గరగా ఉండాలి, దగ్గరగా చూడకపోతే నాకు తృప్తి ఉండదు. కొంతమందికి ఆ ఫోబియాలు ఉంటాయి, అందుకు అదే వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ దేవునికి దగ్గరకు జరిగావా, పాస్టర్ గారి దగ్గర జరిగావా, ఏమో నాకు తెలియదు. ఒక నిమిషం, చాలామంది చర్చికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటే తెలుసా? మెసేజ్ బాగా చెప్పారే. ఏం చెప్పారు? కొత్త విషయం ఏమైనా చెప్పారా? రాకపోతే కొత్తది ఏమైనా చెప్పారా? ఎప్పుడు లాంటిదేనా? కొత్తది ఏమైనా చెప్పారా? బా నిద్ర వచ్చింది బ్రదరు, బోర్ కొట్టింది అమ్మా, టైమే తెలియలేదండి. బా నిజంగా ఏదో చెప్పారు కానీ ఆత్మీయ జీవితం చర్చకొచ్చి అవాల్యుయేట్ చేయటం కాదు. మెసేజ్ ఎలా చెప్పారు, పాస్టర్ గారు ఏ బట్టలు వేసుకున్నారు, సూట్ ఖరీదు ఎంత, పాస్టర్ అమ్మగారు పూలు పెట్టుకున్నారా లేదా వెనకతల, ఈ ఎవాల్యుయేషన్స్ కాదు. నువ్వు వచ్చే చర్చ్కి, చర్చ్కి ఎందుకు వస్తావు తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతున్న మాటకి నేను ఎలా స్పందించి నా జీవితాన్ని ఎలా బాగు చేసుకోవడానికో. నిజంగా అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు తెలుసు నేను మాట్లాడుతున్న మాట నీకు అర్థం అవుద్ది. నువ్వు లేదు మామూలుగా వచ్చావు అనుకోండి, మాట్లాడితే అలా చేయి చూపించేస్తే ఎలాగుంటుందండి? అలాగా తిన్నగా చూపిస్తుంటే నాకు అలా కనపడుతుంది, తిన్నగా తిడుతుంటే మరీ అంతలాగా గతింప. అదేటండి అలాగా, ఏదో చచ్చుకొచ్చామంటే ఏదో నొప్పి పెట్టకుండా అలా అలా వెళ్ళిపోవాలి అంతేగాని, ఎలా కావాలో కూడా నీకే తెలుసు. గద్దిస్తే అదో ప్రాబ్లం, హెచ్చరిక చేస్తే అదేంటండి ఆదరించాలి కానీ చచ్చన్నాక హెచ్చరికలేండి. యేసుప్రభు గారి వాక్యం, పౌలు గారి వాక్యం బైబిల్ తీసి చదవడం వచ్చినాడు ఎవరు చెప్తారు? నువ్వు చదవుకో, నీకు అలాగే అర్థం అవుతుంది. ఇంకోటి ఎవడని చదివితే విను, ఎక్కడ ఆదరణ ఉండదు. మీ అంత టోళ్ళు లేడంటాడు, మీరు చిన్నపిల్లని తిడతాడు. బైబిల్ అంత గద్దెంపుతోనే ఉంది. యేసుప్రభు చెప్తున్నాడు మీ నీతి శాస్త్ర నీతి కంటే, పరుషుల నీతి కంటే అధికం కాకపోతే మీరు దేవుని రాజ్యంలో రారాబాబు అని తిట్టేశాడు. సొన్నం కొట్టిన సమాధులు అంటాడు. ఏంటి ఆ విషయం? నిన్ను ప్రేమగా చెప్పినంత కాలం ప్రభువుని సైతం పక్కకు తోసేసే హృదయాలు మనుషులకు ఉన్నాయి. అయితే ఒకసారి నీ భక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి రఫ్గా చెక్ చేసేద్దాం. ఒకసారి చూద్దాం కీర్తన 32, సామ్ 32. కీర్తనకారుడు తన ఎంతో భక్తిగా విశ్వాసంతో మనతో మాట్లాడిన 32 కీర్తన కొద్దాం. ఏమండి, చర్చ్కి వచ్చేసినాక నువ్వు చేసుకోవాల్సినటువంటి పని ఎక్కడ ఉందో, ఇక్కడ ఉంది. అసలు ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావు నాకు తెలియదు, ప్లస్ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచిద్దాం. ఈ కీర్తనను నేను నీ కొరకు ప్రారంభిస్తున్నప్పుడు ఇక్కడ 11 వచనాలు ఉన్నాయి, 11 స్టేట్మెంట్స్ చెప్తాను. 11 స్టేట్మెంట్స్ నీ హృదయంతో ఒప్పుకో, ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. ఫస్ట్ వాక్యం చదవండి. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము చెందినవాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, చర్చిలోకి వచ్చారు కదా, నీ అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం దొరికేసిందా, పొందేశావా, నీ పాపానికి పరిహారం పొందిందా? చిన్నప్పుడు ఏది బాప్తిసం పొందుకున్నప్పుడు నీ పాపాలు పోయాయని చెప్పిన మాట గురించి మాట్లాడలే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన విషయం. అసలు నువ్వు పాపాలు ఎప్పుడైనా చేసావా? పాపమా అదేంటండి, క్రైస్తవులుగా మమ్మల్ని అడుగుతున్నారంటావా? ఉన్నాయా లేవా పాపాలు? ఆజ్ఞ అతిక్రమము
ఆయన చెయ్యొద్దని పని చేస్తే, చెయ్యమని పని చేయకపోతే ఎన్ని చేయలేదు ఈరోజు చెప్పు. ఏమండి మీరేం కోపడకండి నాతో వైపు. పొద్దున్నుంచి ఎవరికైనా కోపం వచ్చిందా లేదా? ఎవరికైనా కోపం వచ్చిందా? నా ముఖం చూడండి ఒకసారి, కోపం వస్తుంది ఆటోమేటిక్గా. వచ్చిందా కోపం? వచ్చిందా? వచ్చిందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ నీ మీద నా కోపం వచ్చిందని క్షమించని అడిగారా? అడగలేదా? మరి నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు అనుకున్నావు? సాయంత్రం అయిపోయింది కదా, సూర్యోదయంలోపు నువ్వు క్షమించాలి కదా, మరి వెళ్ళి చెప్పావు లేదా? అంటే చెప్పిన పనిని నువ్వు చెయ్యు, కానీ నువ్వు భక్తిగా వచ్చి చచ్చో కూర్చుంటావు. ఇప్పుడు నీ నేమనాలి దేవుడు మారదమ్మా. ఈవిడ నువ్వు అంటావు కదా మా ఆయన మారడండి, ఇప్పుడు ప్రభు అండి మారదండి, మారకుండా వచ్చుకో అమ్మా. ఇది పరిశుద్ధుల సభ కాదు, పాపుల సభే. అందరూ పాపం చేస్తున్న వస్తారు. పాపమునకు ప్రాయశ్చిత్తం పొందదగిన వాడు ధన్యుడు. దేవుని మందిరంలోకి వచ్చిన వెంటనే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని మాట వినపడగానే అయ్యో ప్రభువా ఇదేంటి నేను ఈ పని చేయట్లేదే, అయ్యా నేను ఈ పని చేయలేకపోయాను, ప్రభువా నన్ను క్షమించు నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో గోజాడగలిగిన వాడు వెతుకుతాడు దేవుని మందిరంలోకి. అంతేగాని ఏసీ బాగా ఎక్కడ తగులుకుద్ది, ఫ్యాన్ ఉందా, బాగుందా, నా పక్కన ఆవిడ కూర్చుంటే ఆవిడ చెంటు వాసన బాగుంటుంది, ఆవిడ పక్కనే కూర్చుంటా, దేనికి వస్తున్నావు? దేవుని మందిరంలో సంవత్సరాల అనుభవం నీకేం నేర్తుంది? మొదటి వచనం నీకు ఇంకా నెరవేరకపోతే చూసుకో. రెండో విషయం, యెహోవా చేత నీ దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. ఆత్మలో కపటం, బయటికి అందరూ చక్కగా ఉన్నారు, నీటిగా ఉన్నారు, లోపల కపటం ఉందా లేదా? ఆత్మలో కపటం ఏ లేదు. చిన్న విషయం చెప్తా, పొద్దున్నే చర్చిలో ఒక ఇద్దరు పిల్లలు, పక్కనోడు ఇంకో పిల్లోడిని చెవులు ఇలా లాగుతూ పొల్లపెట్టి గెలుపుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అందరూ ఆడు ఇలాగని నవ్వుతున్నాడు, ఈడే ఇటు అటు అనుకుంటున్నాడు. అక్కడ వరుసలో ఉన్నాడు ఎవ్వరూ కూడా వాడిని ఏమనలే. వాడికి రెండు వరుసలు వెనకాతలు ఉన్న ఒక అబ్బాయి సీరియస్గా వచ్చి ఆడిని ఇలా కొట్టి, ఎందుకురా వాక్యం వినకుండా ఆడిని చెడగొడుతున్నావు అన్నాడు. వెంటనే ఆడు ఇలా చూసి నవ్వేసి మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ కొట్టాడు. ఒక్క నిమిషం ఆలోచించండి, అక్కడున్న అతని పక్కనున్న వాళ్ళందరూ అతని పని చూస్తున్నారు కదా, అతని వెనుకున్న వాళ్ళు అతను చేస్తున్న తప్పును చూస్తున్నారు కదా, ఎందుకు ఎవరు వాడిని కరెక్ట్ చేయలేదు చెప్పండి? ఒక తప్పు జరుగుతుంది, దేవుని మందిరంలో దేవుని మాట వింటున్న ఒక వ్యక్తిని వినని వ్యక్తి చెడగొడుతున్నాడు, వాడిని సిద్ధపరచలేదు, కరెక్ట్ చేయట్లేదు. ఎందుకు కరెక్ట్ చేయలేదో తెలుసా? వాళ్ళందరూ మంచిగా ఉండాలి, ఆ చెప్పుడు ఒకటే చెడిపోతే పర్లేదు, నాకు అనవసరం, నేను ముట్టుకోను, నేను టచ్ చేయను, నేను బాగు చేయను, నేను వాళ్ళ జోలికి వెళ్ళను, నేను మాత్రం నీట్గా కామ్గా భక్తి చేస్తున్నట్టు అలా దేవుని చూస్తున్నట్టే ఆ వాక్యం చెప్తున్న పాస్టర్ గారిని చూసేస్తూ ఉంటాను. వేషధారణ కాదా? ఆత్మలో కపటం ఏంటంటే బయటకు మంచివాడిగా కనిపించాలనే ప్రయత్నం చేస్తూ లోపల తప్పుని సమర్థించడం. ఆత్మలో కపటం. చాలా ప్రదేశాలలో మన ఆత్మీయతను బయట వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయము, వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయము. నేను కూడా ఒక ఆత్మీయ స్టేజ్లో బ్రతికే స్థాయి కపటం. లేనిది ఉన్నట్లుగాను ఉన్నదానిని ఇంకొక ప్రదేశంలో అలాంటి కపటం. చెక్ చేసుకో, దేవుని దగ్గరికి వచ్చావు, నీ హార్ట్ లోపల ఎలా ఉందో బయటకు నువ్వు ఎలా కనపడుతున్నావు రెండు ఒకటేనా? ఆర్ యు ద సేమ్? లోపల నీ హృదయంలో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు బయటికి నీ ముఖం ఎలా కనపడుతుంది రెండు ఒకటేనా? కాదు. నీకు తెలుసు నువ్వు లోపల ఎలాంటి వాడివో నీకు తెలుసు, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో చాలా పరిస్థితులు తేడాగా ఉన్నాయి. నిన్న ఎప్పుడో ఆ పిల్లోడితో మాట్లాడుతున్న వాడు అంటున్నాడు, కనీసం నువ్వు ఫీల్ అవ్వవా, రిపెంట్ అవ్వవా, నేను తప్పు చేస్తున్నాను అనే భావం నీకు అర్థం కాదు. ఆ కింద వచ్చిన చదవండి, అర్థమవుతుంది. మూడో వచనం, నేను మౌని అయి ఉండగా దినమంతా నేను చేసిన నా ఆత్మధ్వని వల్ల నా ఎముకలు. రోజంతా తను ఏం చేస్తున్నాడట? మౌనంగా ఏడుస్తున్నాడంట, బాధపడుతున్నాడంట, ఆత్మధ్వని చేస్తున్నాడు. ప్రభువా ఈరోజంతా నేను అసలు నీ కొరకు ఉండాలనుకుని చేయలేకపోతున్నాను ప్రభా, ఇలా ఉండాలి, ఇలా చేయలేకపోతున్నాను ప్రభా, నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ప్రభా, అది వద్దు ప్రభా, అది చూడకూడదు ప్రభా, నేను చూస్తున్నాను ప్రభా, అది వినకూడదు ప్రభా, నేను వింటున్నాను ప్రభా, అక్కడికి వెళ్ళకూడదు ప్రభా, వెళ్తున్నాను ప్రభా, అది నొక్కకూడదు ప్రభా, నొక్కుతున్నాను ప్రభా, అయ్యా ప్రభా ప్రభా ప్రభా. ఈ రోజంతా నీ జీవితంలో ఎప్పుడైనా సెలవు దొరికితే ఏం చేస్తారు? ఎంత హాయిగా ఉంటుందో, అట్లీస్ట్ ఒక సెలవు దొరికింది, ఈరోజు నేను ఈ వారం రోజులు కాలేజీలో ఉన్నాను, ఇంటి పనుల్లో ఉన్నాను, పిల్లల గొడవలో ఉన్నాను, పనుల్లో ఉన్నాను, లెట్ మీ బీ రిలాక్స్ విత్ గాడ్. దేవుని సన్నిధిలోకి వచ్చి హాయిగా ఒక దినం ఉపవాసం ఉండి గోజాడి దేవునితో నేను కొన్ని విషయాలు చర్చించుకుని మాట్లాడి విని చెప్పి ఆ అనుభవం నీకు ఎప్పుడైనా వచ్చిందా?
వచ్చిందా దేవుని సన్నిధిలో? సెలవు దొరికింది, సినిమాకి వెళ్దామా, బీచ్కి వెళ్దామా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా, షికారుకి వెళ్దామా, ఇంక దేనికైనా వెళ్దామా. పొరపాటున ఆ టైంలో ఏ ప్రేయరో పడింది అనుకోండి, సెలవు రోజు కూడా ప్రార్థనే. అస్సలు ఎంజాయ్మెంట్ లేదు లైఫ్, ఎంజాయ్మెంట్ లేదు. నీవేమో మౌనంగా మన బలహీనతల కొరకు మొర్రపెట్టే అనుభవంలోకి నీ జీవితం ఎప్పటికీ భక్తిలోకి వచ్చి రాలే. నాలుగో వచనం, దివారాత్రులు దేవుని హస్తం విషయంలో బరువుగా ఉంది అని చెప్తున్నాడు. నాలుగో వచనం, నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారం వేసవకాలం ఏంటి మట్టి రాయను. ఏంటో తెలుసా, నా చేతులతో నేను ఏదైనా ఒక తప్పు పని చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, దేవుని ఆజ్ఞ నా మీద ఉందనుకోండి, వెంటనే నేను ఆ తప్పు పని చేయనివ్వకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా ఆ చెయ్యి దేవుని కొరకు ఎత్తేలా చేసేస్తాడు. ఓ తప్పు చూద్దాం అనుకుంటున్నాను అనుకోండి, దేవుని యొక్క మాట నా మీద బరువుగా ఉందనుకోండి, వెంటనే దేవుని కళ్ళుతో నేను ఆ పనిని చూసేలాగా నాకు చేస్తాడు. వెంటనే నా చూపు మారిపోద్ది, నా క్రియలు మారిపోతాయి. నేను ఎక్కడికైనా పరిగెడదాం అనుకున్నాను అనుకోండి, దేవుని ఆజ్ఞ నా మీద బరువుగా ఉందనుకోండి, వెంటనే నేను చేసేటువంటి గ్రావిటీ మారి నేను తప్పు వైపు వెళ్లకుండా పరిశుద్ధత వైపు, దేవుని కొరకు జీవించే జీవితం వైపు నన్ను నేను లైన్ అంతా మార్చుకునేలా చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆజ్ఞ నీ మీద, దేవుని చెయ్యి నీ మీద నిజంగా బరువుగా ఉందా? ఏమండి, మీరు మిమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తూ మీరు పదండి మీ వెనకాతలు నేను వస్తాను అనుకుంటే మీరు ఎలా వెళ్తారు? నేను రాన్రా మీరు ఇల్లు వచ్చేయండి అంటే ఎలా వెళ్తారు? పాస్టర్ గారు మిమ్మల్ని పంపిస్తున్నాను ఒక చోటకి వెళ్ళండి, నేను వస్తాను అని అంటే మీరు ఎలా ఉంటారు? నేను రాను అంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది మీకు? నేను వస్తాను అన్నప్పుడా, రాను అన్నప్పుడా, వస్తాను అన్నప్పుడా? ఎందుకండి అంత హ్యాపీ? ఎందుకంటే వస్తే రూలు, డూసు డోంట్సు, చేస్తే కామెంటు లేకపోతే ప్రసంగం, లేకపోతే ఉపమానం, లేకపోతే ఏదో నీ గురించి. రియల్ ఫ్యాక్టర్ చెప్పు, నా ప్రభువు కనుదృష్టించి నేను ఎక్కడికి వెళ్తానండి? ఎడగెళ్ళిపోతాను నేను? నేను చేసే పిచ్చి పనులు, నేను చేసే తప్పుడు పనులు తెలియదు అనుకుంటారా ప్రభుకి? కానీ హృదయంలో ఎప్పుడు కూడా ఈ వచనాన్ని నువ్వు అర్థం చేసుకోలేక ఆయన హస్తము నా మీద ఉంది అన్న విషయం మర్చిపోతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఒకసారి మీ పక్క వాళ్ళ చూడండి, ఎంత అమాయకంగా ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఎంత కామ్గా ఉన్నారు, నీటిగా ఉన్నారు. వీళ్ళని ఎవరైనా చూస్తే ఈళ్ళా అనేలాగా ఉండరు, అందరూ శృతిహాసనలే. బయటికి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, లోపల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆత్మీయ శృతిహాసనలు అనమాట. నీ విశ్వాస జీవితంలో ప్రతి సమయము నీ హృదయములో నుంచి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే విషయం మీద, దేవుని వాక్యం నీకు ఎలా అర్థమవుతుందనే దాని మీద కనపడుతుంది. ఇక్కడ కూర్చున్నంత మౌనంగా నువ్వు బయట ఉండవు, నీకు తెలుసు. ఇక్కడున్నంత ఒబ్బిడిగా, ఇక్కడ కామ్గా నీకేమీ తెలియనట్టు బయటికి వెళ్ళి ఎన్ని రాజకీయ చరిత్రలు నడిపించగలవో నీకు తెలుసు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని హస్తము నీ మీద బరువుగా ఉండే అనుభవానికి ఎప్పుడు వస్తావు? కింద వచనం, ఐదో వచనం, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట పాపమును ఓపిక. ఏమండి, నేను మొన్న ఒక అమ్మాయిని చూశాను, ఆ పాప చర్చకొచ్చి అన్నయ్య ప్రార్థన చేసుకుంటాను అంది. అమ్మ ఆ మూలకి వెళ్ళాను, ఆ కార్నర్ చూపించాను, అక్కడికి వెళ్ళాను. నేను ఇక్కడ కూర్చున్నాక ఒక 10 నిమిషాలు ఒకసారి ఇలా తీర్చుతుంది. ఏంటమ్మా వైఫై పాస్పోర్ట్ కావాలా అన్నాను. కాదన్న, మీరు వెళ్ళిపోతే నేను ప్రార్థన చేసుకుంటాను అంటే నేను వినకూడదా? దేవునితో కాసేపు మాట్లాడుకుందామని. సరే ఏం మాట్లాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను, లోపు మా తడిగుడు పెట్టే పాప వచ్చింది, ఆమె మొత్తం తుడుస్తుంది. ఆమె గొల్ల ఆమె ఉంది, అప్పుడు వచ్చి చెప్పింది, బాబు ఆ పాప సొమసిల్పోద్దాం చూసుకో బాబాను. ఏమమ్మా విపరీతంగా ఏడుస్తుందని, ప్రార్థన చేసుకుని నన్నే వెళ్ళిపోమందంటే మరి నువ్వెందుకు విన్నావని. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నాడు బాబు, ఆ ప్రేమించడం విషయంలో ఆ అబ్బాయి ఏమో నువ్వు అంటే నాకు ఇష్టం లేదన్నాడంట బాబు, బ్రేకప్ అన్నాడంట బాబు, నిన్న పార్టీ కూడా అయిపోయిందంటే ఈ అమ్మాయికి బాధ వచ్చి ఏడుతుంది బాబు అని. నువ్వు తడిగుడ్డ పెట్టకుండా నీ ఇలాంటి పాకి పనులు చెప్తావు, మళ్ళీ అది విన్నది విన్నట్టు అనుకుండా నువ్వు వచ్చి మళ్ళీ నాకు చెప్తున్నావు ఎలా అన్నాను. అని అంటే కాదు బాబు సరిగ్గా వచ్చి ఓదార్చాలి కదా బాబు, మీ దగ్గరికి వచ్చింది కదా, ఈవిడ చర్చికి రాదు మళ్ళీ మా పని అమ్మాయి. ఓదార్పు పదాలు బాగా వినేసింది. సరేలే నేను చూసుకుంటాను, నేను వెళ్ళాను. ఒక గంట అయిపోయింది, ఆ బ్రేకప్ పార్టీ అయిపోయి ఏడ్చింది వెళ్ళిపోయింది. నిన్న మార్నింగ్ నేను పార్వతీపురం వెళ్తుంటే మరొక అబ్బాయి బండి మీద ఈ అమ్మాయి రయ్యి రయ్యని వెళ్ళిపోతుంది. నిన్న పశ్చాత్తాపము, నిన్న తన పాపమును దేవుని ఒప్పుకోవడానికి వచ్చింది, ఈరోజు మరొక పాపం చేయడానికి తెగబడింది. ఇజ్ ఇట్ దట్ క్రిస్టియానిటీ? ఇజ్ ఇట్ దట్ క్రిస్టియానిటీ? అదేనా క్రైస్తవ్యం?
నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పేసుకున్న తర్వాత, కప్పుకోకుండా నువ్వు దీవించడానికి దేవుని సహాయము కృప బలం అడిగిన తర్వాత, నువ్వు మరోసారి ఆ పని ఎలా చేస్తావు? ఎలా చేయడానికి ధైర్యం చేస్తావు? ఆ తప్పు చేయడానికి ఎలా ప్రయత్నిస్తావు? ఎలా పరుగులు పెడతావు? ఏంటో తెలుసా, సంవత్సరాల భక్తికి నీ శరీరానికి, ఈ కుటుంబానికి, లేక ఈ సంఘానికి కొన్ని సంవత్సరాల సీనియార్టీ నువ్వు సంపాదిస్తావు, నీ భక్తికి ఈ జీతానికి కాదు. ఒకసారి ఇంకా చోదరికి కిందకి రండి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆరో వచనం, నీ దర్శన కాలం ముందు భక్తి గల వారు అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మేము చదివిన వాగ్దానం అదే, విస్తార జల ప్రవాహాలు పరలోచనం నిశ్చయంగా నీ మీదకు రా. ప్రార్థన విషయంలో ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత నీ జీవితంలోనట విస్తార జల ప్రవాహాలు వచ్చేస్తాయంట, ప్రార్థన చేయడం ప్రారంభించింది. కానీ ఆ మనిషి నీటికి కొట్టుపోడట, ఎదురీదుకుని ముందుకు వెళ్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన పోరాటం తెలిసిన వ్యక్తి కొట్టుకుపోడు, ముందుకు పోతాడు. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ చేపలు తినడం ఎంతమంది వచ్చు? ఫిష్ బా, అందరూ క్రిస్టియన్ వాసనే అది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పండి, చేపలు ఏదని ఎంతమంది చూశారు? పొలాల గట్లమ్మట పల్లెటూళ్ళ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు. ఓకే, మంచిది. నీళ్లు పైనుంచి కిందకి ఇలా వస్తున్నాయి అనుకోండి, చేపలు ఎలా వెళ్తాయి? ఎదురుదుతాయి. నీటి ప్రవాహానికి చేపలు ఎదురుదుతాయి. నీటి ప్రవాహంతో పాటు వెళ్ళిపోయే చేపలు ఏంటి? చచ్చిపోయిన చేపలు వెళ్ళిపోతాయి. జల ప్రవాహాలతో పాటు వెళ్ళిపోయేవేమో డెడ్ క్రిస్టియన్స్, సమస్యలు వచ్చినా కూడా ప్రార్థనతో ఎదురుదుకుని వెళ్ళిపోయేవారేమో రియల్ క్రిస్టియన్స్. నువ్వే క్రిస్టియన్వి? ఏ క్రిస్టియన్? జీవించుచున్నవాడివా, మరణించుచున్నవాడివా? అందుకే జల ప్రవాహాలు మీ మీదకి వచ్చిన అవి ఏమి చేయవంటే అవి నిన్ను కొట్టుకుపోనివ్వు, నువ్వు ఎదురీదుకుని వెళ్ళిపోతావు. అది ప్రార్థన యొక్క పొలవు. తర్వాత విషయం, నా దాగు చోటు నువ్వే, శ్రమలో నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గాలతో నీవు నన్ను. దేవుని దగ్గరకు వచ్చి సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ప్రభా నువ్వున్నావే, నీ దగ్గరికి వస్తే నాకు ఏడు భయం ప్రభా, హ్యాపీగా ఉంటాను ప్రభా, సెక్యూరిటీ ప్రభా, నువ్వు నన్ను కాచుకుంటావు, నన్ను పోషించుకుంటావు, నన్ను ఆదరిస్తావు, నన్ను ముద్దు పెట్టుకుంటావు, నా మాట వింటావు, నా పాట వింటావు. నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు ప్రభా? మా ఇంట్లో నేను పాడితే ఆపు అంటారు, నువ్వైతే దా మనిద్దరం పాడుకుందాం అంటాం. ఏంటి ప్రభా నీతో ఉన్న ఆ గొప్ప ప్రేమతో కూడినటువంటి ఆ చక్కటి ఆ దాగే చోటు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దాక్కుని, దేవుని దగ్గర ఆశ్రయం పొంది, దేవునితో మాట్లాడుకుని, దేవుని దగ్గర నిర్ణయం తీసుకుని, దేవునికి చెప్పి, దేవునికి అడిగి, ఈ ఎక్స్పీరియన్స్ ఉందా చచ్చుకొచ్చిన తర్వాత? ఎన్ని సంవత్సరాలు నీ ఎక్స్పీరియన్స్ నీకేం నేర్పుతుందో ఒకసారి చూసుకో. తర్వాత విషయం, ఎందు వచ్చినావు, నా నీకు ఉపదేశం చేసేదను నీవు నడువలసిన బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, ఏమేమి చెప్తాడు తెలుసా, నీవు నడవలసిన మార్గం, నీకు ఆలోచన నీకు ఇచ్చేస్తాడు, నీకు ఉపదేశం నీకు చెప్పేస్తాడు. ఏమండి, నువ్వేం చేస్తున్నావో ఏం చేయకూడదో నీకు తెలిసిందా తెలియలేదా? నువ్వు నడవలసిన మార్గం నీకు తెలుస్తుంది. ఎప్పుడైనా తెలిసిందా? ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు నన్ను క్షమించండి, నేను దేవుని మందిరంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఇట్స్ నాట్ ఇన్ దిస్ చర్చ్, నేను మీరు చాలా దేవుని దగ్గరకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ ఒక తప్పు నేను విడిచిపెట్టలేకపోయాను, ఏంటంటే చర్చిలోకి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ పరిశీలించి అందరు ఫోన్ నెంబర్లు తీసుకుని వీళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి మాట్లాడుతూ ఉంటాడంట. ఈయన చెప్పడమే అతని పని. బ్రదరు మీరు ఎలాగున్నారు, మీ గురించి ఆ బ్రదర్ ఇలాగ అన్నారు, బ్రదరు నిజంగా మీరు అలాగా అని అమ్మాయికి అడిగేవాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అతనితో చెప్పాడట, నువ్వు చేస్తున్న పని ఎంత తప్పో తెలుసా అని. ఇక్కడే చెప్పాడా, ఇక్కడ వచ్చేంత వరకు చెప్తూ ఉంటాడా లేదా? వినపడదు, ఇక్కడ వినపడింది. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తాను కదా, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాం కదా, అందుకని వినపడింది. అతను వచ్చి చెప్తున్నాడు, క్షమించండి, నేను అప్పటి వరకు నాకున్నటువంటి చెడ్డ లక్షణం ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పడం, ఇక మీద నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు, నా నోటికి నేను ముహూర్త కట్టుకుంటున్నాను అన్నాడు. కింద వచ్చి నేను చెప్పండి, నీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం దేవుని దగ్గరికి వచ్చి మార్చుకున్న మారిన అనుభవం ఉందో లేదో చూసుకో. ఈ బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్లనైనను కంచరగాడిది వల్లనైనను మీరు ఉండకండి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ రెండింటిలాగా ఉండకూడదంట. ఏంటంటే అవి గుర్రంలాగా, గుర్రానికి ఏమి లేదండి, వెనకాతలలో ఒకటి కొట్టండి ఎక్కడ పరిగెడద్దో తెలియదు, పరిగెడద్ది, ఎంత వేగంగా పరిగెడద్ది, ఎంత దూరమైనా పరిగెడద్ది. గుర్రమట యుద్ధము యొక్క నాదమును విని తీవ్రమైన శక్తితో ముందుకు పరిగెడద్దట. కయ్యం అంటే చాలు పరిగెట్టేది గుర్రం, యుద్ధం అంటే పరిగెట్టేది గుర్రం. కంచరగాడి దాని మీద బరువేస్తే తప్ప నడవనంటది, వేసుకో నీకెందుకు నేను వెళ్తానంటది.
మనం బరువులు మోయడానికే బతికితే దేవుని స్వరం ఎప్పుడైనా పడద్ది? నీవు పరుగులు పెట్టడానికే బతికితే నీ జీవితంలో దేవుని స్వరం ఎప్పుడైనా పడుతుంది? బుద్ధి జ్ఞానములు లేని పశువులాగా బతకండి. వచ్చేసి ఏమి నేను ఒక గాడిదని తీసుకొచ్చి ఒక 20 టన్నులు వేసి నడిపించేసాను అనుకోండి, మరుసటి రోజు వచ్చాక దాన్ని పిలిచి అమ్మా ఎలా ఉన్నావు అంటే నేను నాకు ఎక్కువ వేసావు ఈరోజు తక్కువ అనేమి అందావు, దానికి బుద్ధి లేదు. గుర్రాన్ని ఈరోజు 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పరిగెత్తించాను అనుకోండి, మరుసటి రోజు తీసుకెళ్ళి పరిగెడ, దానికి ఇంకేం తెలియదు. సంవత్సరాల అనుభవం, నేర్చుకుంటున్న విషయాలు, వింటున్న విషయాలు, చదువుతున్న విషయాలు, చెప్తున్న బోధ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చెప్పండి. ఇప్పుడు దొంగ ఆ కర్ర ముద్దు దక్షిణ వైపడినా ఉత్తరం వైపడినా ఎప్పుడు ఒకేలాగా ఉంటుందట. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో, ఒకసారి కొంచెం ఒక్క అడుగు లోపలికి వెళితే ఏమవుద్దో ఒకసారి చెప్తాం. ఇప్పుడు వరకు నువ్వు ఈ వచనాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకో, అనేక వేదనలు కలుగుతాయి, సంతోషించాలి. అక్కడ 11 వచనాలు ఉన్నాయి, 11 హెచ్చరికలు నీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంతకు మునుపు చేసిన పనిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. నువ్వు గుర్తుపెట్టుకో, హెబ్రీయుల రాసిన పత్రిక 6:10-11 స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 6:10 హెబ్రీయులకు 6:10:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఆన్యాయస్తుడు కాదు. మై డియర్ యంగ్ బాయ్, యంగ్ గర్ల్, ఇప్పటి వరకు నువ్వు ఏ వయసులో దేవుని మందిరంలోకి వచ్చినా, ఏ ఏ పనులు దేవుని కొరకు నువ్వు చేసినా, చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన ప్రతి భక్తి యొక్క కార్యము కూడా దేవుడు మర్చిపోడు, దేవుడు గుర్తుంది. నీ యంగ్ టైంలో నువ్వు ఎలా చేస్తున్నా నీ భక్తి గుర్తుంది. ఇప్పుడు నువ్వు మానేశావు, ఇప్పుడు నువ్వు మారిపోయావు, ఇప్పుడు నువ్వు చెత్త పనులు చేస్తున్నావు, ఇప్పుడు దేవునికి దూరం అయ్యావు, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పని కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు అన్నావే గడిచిన దినాల్లోనే నా భక్తి బాగుంది అని, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, గడిచిన దినాలలో నువ్వు చేసినటువంటి భక్తి నా దగ్గర ట్రాక్లో రికార్డ్ అయ్యింది అని చెప్తున్నాడు. ఆయనే మర్చిపోలేదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే, ఈరోజు ఆ రోజుల్లో ఉన్న భక్తి ఈరోజు నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మెట్టు పైకి ఎక్కించాలి, ఒక ఆత్మీయ స్థితిలో పైకి తీసుకెళ్ళాలి. ఎందుకు జరగలేదు, ఎందుకు ఆ స్థాయిలోకి వ్యక్తి రాలేకపోతున్నాడు ఒకసారి ఆలోచిస్తే మనిషికి కరెక్ట్గా ఒకటే అర్థమవుతుంది, ఏంటంటే క్రైస్తవ జీవితంలో మార్పు లేకుండా నువ్వు ఎదగలేవు. దట్ షుడ్ బి ఎ చేంజ్, మారాలి, మార్పు ఉండాలి, ఆ మార్పులోనే నీ ఎదుగుదలని నీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ నీ భక్తిలో నువ్వు చేసే విధానం లోపం కాకపోయి ఉండొచ్చు, కానీ పరిస్థితుల మధ్య నీకు కొన్ని మార్పులను యేసు ప్రభు తీసుకొస్తున్న విషయాలకి నువ్వు రెడీ అవ్వకపోవడం వల్ల ఆ మార్పును అందుకోలేకపోతున్నావు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ, ఆ చేంజ్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ భక్తి చూసే పద్ధతి మారిపోయింది. ఏమంటే ఇక్కడ చర్చికి రావడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు వస్తే బాగుండు, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే బాగోదు, అందరం వెళ్ళాలి అని ఏడ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకు నీకు దేవుని దగ్గరికి వచ్చిన నీ అనుభవం మరొక రోజు హాయిగా వెళ్ళడానికి ఎందుకు అవ్వలేదు? విషయం చెప్తాను. 10 రోజులు ఒక ఫ్రెండ్తో రెగ్యులర్గా మాట్లాడితే నీకు వాడికి ఇంటి బస్సు పెరుగుదా లేదా? పెరుగుద్దా లేదా? మీ అపార్ట్మెంట్లో రోజు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు హాయ్ ఆంటీ బాయ్ అంకుల్ అనేవాడికి నీకు రోజు అదే పని చేసి కిందకి పైకి వెళ్తే వాళ్ళకి నీకు ఆ రిలేషన్షిప్ నువ్వు ఉన్నావా లేదని అడుగుతారా లేదా? మాట్లాడండి. కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళి నువ్వు కూర్చుని నీ పక్కన బెంచ్ పెట్టి వస్తే దాంతో స్పూన్తో టిఫిన్ తినేటప్పుడు దాంతో మాట్లాడేటప్పుడు ఆ రిలేషన్షిప్ నీకు వాళ్ళకి 365 డేస్లో నువ్వు ఎక్కువ కాలం ఉంటే వాళ్ళకి నీకు రిలేషన్ పెరుగుద్దా లేదా? దేవుని మందిరంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంత ఎక్కువగా గంట సేపు 52 వారాలలో మిగిలిన దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని దగ్గరకు వచ్చే నీకు దేవుడికి రిలేషన్షిప్ పెరిగిందా లేదా? ఎందుకు పిల్లలకి పెరగలేదు? ఎందుకు చర్చికి రావడం అంటే కష్టం? ఇక్కడ కూర్చొని ఎవరైనా సున్నా వైపు చూడండి. చర్చికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరకు రావడం అనేది ఆసక్తిగా మారిందా బాధగా మారిందా? నిజం చెప్పండి. ఆసక్తే బాధ, బాధే. ఆసక్తి ఎక్కడ ఉంటుంది? బాధే. ఏంటంటే ఇసుకు. నిజం చెప్పండి, దేవుని ఎదుట తల్లిదండ్రులైన మీరు చేసే భక్తిలో మీ ప్రేమపూర్వకమైన ఆసక్తి ఉందే, అది మీ పిల్లలు చూసి మా మమ్మీ ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తుంది, అది వింటది, అది వచ్చి మా ఇంట్లో చేస్తుంది, మా డాడీ ఎందుకు దేవుని దగ్గరికి వస్తాడు, బైబిల్లో విషయం చూస్తాడు, దాని ప్రకారం చేస్తాడు, నేను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, దేవుని గురించి తెలుసుకుంటాను, వింటాను, నేర్చుకుంటాను, చేస్తాను. తల్లిదండ్రులు టూ మచ్ భక్తిలో చేస్తుంటారు, పిల్లలకు అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలియదు.
ఎందుకు ఇలా తేడా వస్తుందో తెలుసా? నీ విశ్వాస జీవితంలో మార్పు లేని నీ భక్తిని చూసి నీ ఇంట్లో వాళ్ళు కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మార్పు లేకుండా ఉంటున్నాయి. మరొకసారి, మార్పు యేసుక్రీస్తు వారు క్యాలెండర్ని తీసుకొచ్చాడు, కానీ నీ హృదయంలో తీసుకురావడానికి ఈరోజు ఎంతో ఎక్కువగా ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు ఒక మాట చెప్పు, యేసు ప్రభువారు నీ లోపల ఏ మార్పు కోరుతున్నాడు? నా మాట వినబడిందా? ఏమి మారాలని నీలో నుంచి కోరుతున్నాడు? పాత దానిలాగా ఉండిపోమన్నాడా, కొత్త దానిలాగా మారమన్నాడా, ఏం కోరుకుంటున్నాడు చెప్పండి ఒకసారి. మీ నోటితో మీరు చెప్పుకోండి, ఏం కోరుకుంటున్నాడు దేవుడు? యేసు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్? ఎంతకు ముందులాగా ఉండుబయ్యా అన్నాడా? ఎప్పుడు ఒకేలాగా ఉండన్నాడా? కొంచెం నా కోసం మారచ్చా అని అడుగుతున్నాడా? ఏమైనా వినపడుతుందా? ఇంతకు ముందు కన్నా నువ్వు నీ అనుభవాన్ని బట్టేనా, నువ్వు కొంచెం నువ్వు వాక్యాన్ని చదవడాన్ని బట్టేనా, కొంచెం నీ ప్రార్థన జీతం బట్టేనా, కొంచెం 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 అనే శబ్దం వినపట్లా? ఎందుకు మనిషి లోపల నువ్వు ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో దాని గురించి పట్టించుకునే తీరిక ఓపిక నీకు లేవు. ఎంతసేపు దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత ఏం చేయాలి, అసలు దాని ధ్యాసని నువ్వు మార్పు కోరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించు. ఏమండి, దేవుని దగ్గరికి వచ్చేసావు, లేకపోతే సంఘంలోకి వచ్చేసావు, హెచ్చరించబడ్డావు, బుద్ధి తెచ్చుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, సరిచేసుకోవాలని ప్రయత్నం చేసావు, తీవ్రంగా పోరాటుంది, ఎదుర్కొనే బలం కోసం దేవుని దగ్గర అడిగావా? డిడ్ యు ఆస్క్ ద స్ట్రెంగ్త్ ఫర్ గాడ్ టు ఓవర్కమ్ దట్? నేను ఒక యవనస్తురాలు వచ్చి ఆ మాట చెప్పింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి చచ్చుకొచ్చిందట, తను చేస్తున్న తప్పు గురించి దేవుడు మాట్లాడుతున్నాడట. ఆ రోజు ఏం చేయాలో తెలియలేదు, ఇంటికి వెళ్ళి ఆడ అమ్మతో చెప్పిందట, నేను తప్పు చేస్తున్నాను మమ్మీ, నిన్ను మోసం చేస్తున్నాను అని. వెంటనే ఆడ అమ్మగారు అన్నారట, నన్ను మోసం చేస్తున్నావు అని నీకు ఎలా తెలిసిందట? చర్చికి వెళ్తే పాస్గారు మాట్లాడుతుంటే నేను విన్నాను, జస్ట్ అది న్యూ ఇయర్ అని వెళ్ళాను మామూలుగా, కానీ ఆ రోజు ఆ మాట వినపడింది, నేను తప్పు చేస్తున్నాను మమ్మీ నన్ను క్షమించు అని అడిగింది. వెంటనే ఆడ అమ్మగారు, నువ్వు ఇంక రెగ్యులర్గా చర్చికి వెళ్ళు అన్నంట. అదేంటి మమ్మీ, మనం హిందువులం కదా అంటే, లేదు లేదు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చర్చికి వెళ్ళు అని ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. అది ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం అడిగానన్నా, ఏసయ్యా నేను దాన్ని ఓవర్కమ్ చేయటానికి నువ్వు నాకు హెల్ప్ చేయి, దొచ్చాలని అడిగాను. మనం అలా ప్రార్థన ఎప్పుడైనా చేసామా? షీఈస్ ఎ జెంటైల్, షీ డోంట్ నో ద క్రిస్టియన్ బేసిక్ ప్రిన్సిపల్స్. సండే స్కూల్ లేదు, యూత్ కాన్ఫరెన్స్లు లేవు, యూత్ చర్చిలు లేవు, చర్చిలో సభ్యురాలే కాదు. ద ఫస్ట్ టైమ్ షీ కేమ్ ఇన్ టు ద చర్చ్. అంటే తన బలహీనత తను తెలిసిన తర్వాత దేవుని బలం కొరకు అడగడం ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ పిల్లలు? మీరు తప్పు చేసిన వెంటనే ఎస్ఐఆర్ నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేయకుండా నాకు సహాయం చేయని అడగాలా వద్దా? ఎక్కడ అడుగుతున్నావు? మర్చిపోయినట్లు నటించి భక్తిపరులుగా వేష మార్పు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నీ లోపల ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఈ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఈ బాధలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? నీ భక్తి విషయంలో నీకు వాక్యం సరిపోద్దు అనుకుంటాడండి. నా మాట బాగా అర్థం చేసుకోండి, మీకు బాధలు, కష్టాలు, నొప్పులు, వేదనలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానికోసం నువ్వు చర్చికి రావాలని కోరుకోండి. ఎందుకంటే బైబిల్ నీ దగ్గరికి వచ్చేస్తుంది, వాక్యము నీ దగ్గర ఉంది కదా, దానిలో వాగ్దానాలను చూడాలని, దాని మాటను నమ్మాలని, దాని శక్తిని గ్రహించాలని, దాని యందు నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలని, విశ్వాసం ఉంచి దాని నమ్ముట ద్వారా గొప్ప కార్యాలు చూడాలని దేవుడు కోరుకుంటాడు. నీ బాధలు ఉన్నాయి కాబట్టి చర్చికి రా అంటే అది కాదు. బాధల కోసం ఎవడు చర్చికి రావకండి, బాధలేని చర్చలు తీసి, ఇదే చర్చి, దేవుని యొక్క మాట వినపడుతుంది. అంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత నీ జీవితానికి ఇచ్చేశాడు, దాన్ని పట్టేసుకో, దాన్ని పట్టేసుకుని దాని కొరకు నిలబడు. నేను ఒక సిస్టర్ని అడిగాను, సిస్టర్ ఎప్పుడు నేను మీకోసం ప్రార్థన చేయలేదండి అన్న, ఎక్కడున్నారు ఆవిడ, ఐ నెవర్ ప్రేడ్ ఫర్ యూ, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయ్యింది, ఏ రోజు నేను మీకోసం ప్రార్థన చేయలేదు, మిమ్మల్ని నా ముందుకు రాలేదేమమ్మా అని అడిగితే ఆవిడ ఏమన్నారు తెలుసా బ్రదర్, బైబిల్ ఉంది కదా బ్రదర్ అన్న, బైబిల్ ఉందా, బైబిల్ ఉంటే ప్రార్థన చేయించుకోవడానికి అందరికీ చేతుల్లో ఒక్కొక్కటే పెద్ద బైబిల్ పట్టుకొస్తారు కదా, మరి వాళ్ళు కూడా వస్తారు నా ముందుకన్నా. లేదు బ్రదర్, నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పారు బ్రదర్, దేవుని యొక్క మాటల కొరకు బైబిల్లో ఉంది, ఏం చేయాలో నేర్చుకోవడానికి మాత్రమే మీరు చర్చకొస్తారని చెప్పారు. దేవుని మాటలు ఇక్కడ ఉన్నాయి, నా సమస్యలన్నిటికీ సూటబుల్ వర్డ్ ఉంది, నా ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో పరిస్థితులు, నా సమాజంలో పరిస్థితులు, నా ఆఫీస్లో పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలో దానిలో ఉంది బ్రదర్, అది చూడడం నేర్చుకున్నాను. సో అందుకని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునే నెసెసిటీ నాకు రాలేదన్నాడు. ఎప్పటికీ మీరు ప్రార్థన చేయరా, మీరు చేస్తారా, చేయించుకుందామా? హలో చేయించుకో, హలో చేయించుకో.
తోస్తో చేయించుకో, ఏంటి చేయించుకో తీసుకో, పాస్ గారి దగ్గర పట్టుకెళ్ళిపో అన్నట్టు ఉంటుంది నాకు. గంట సేపు అరిసిపోయి కూర్చుంటే ఆశ లే ప్రార్థన చేయి అన్నట్టు. మళ్ళీ వెళ్ళేటోడు నా కోసం ప్రార్థన చేయండి. దట్స్ ట్రూ. నీ బాధ నీకు బైబిల్ని అర్థం చేసుకోవటానికి నీ హృదయం ఇంకా ఒప్పుకోలేదు. దేవునితో ఉన్న సహవాసాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోవటం లేదు. అది నా బాధ. ప్రార్థన చేయించుకోవడం తప్పని కాదు, చెయ్యనని కాదు. మరొక విషయం, నీకున్నటువంటి ప్రార్థన, నీ సహవాసం, నీ పరిచర్య, ఇలాంటి నీ సామర్థ్యాలన్నీ కూడా దేవుని కొరకు నిన్ను నువ్వు ఎలా ఇచ్చుకోవాలో నేర్చుకోవడానికే దేవుని మందిరంలోకి వస్తావు. ఆల్ యువర్ ఎబిలిటీస్. ఇక్కడ నేను చాలాసార్లు గమనిస్తున్నాను, అంటే ఈ ట్రైన్ అప్ అవుతున్న పిల్లలు అంటే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళ గురించి మీరేం ఆలోచించకండి. పెద్దలు అనుభవంలో ఉన్న మీరు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసే విషయం కానీ, ఉపవాసం కానీ, సహవాసం కానీ, నడిపించటం కానీ, ఎక్కడైనా ప్రదేశానికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని బలపరిచి నడిపించడం కానీ, ఎన్ని సంవత్సరాల అనుభవం నీకేం నేర్చుకున్నావు చెప్పండి ఎవరికైనా. ఎనీబడి ఈజ్ హావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్? అస్సలు లేదు. మరి చచ్చుకొచ్చి ఏం నేర్చుకుంటాం అంటే, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత మేలులు చేతను తృప్తిపరచబడుతూ దేవుని పరిచర్యకు నీ హృదయాన్ని రేపుకొని అది నీకు ఇచ్చినది దేవుని కొరకు ఇవ్వడం. పొరపాటున ఎవరికైనా ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందనుకోండి, తెల్లారు వచ్చేస్తాను నేనున్నానండి, నేను ఐఎమ్ రెడీ బ్రదర్, నన్ను పంపించేయండి. ఆ తర్వాత నువ్వు పగలగొట్టుకుందని కట్టుకోవడానికి నాకు టైం పడుతుంది, సంవత్సరాలు పెట్టేస్తాయి. అంటే నేర్చుకునే సామర్థ్యాలకు తగిన రీతిగా నిలవబడడం, దేవుని యొక్క దర్శనమును గుర్తెరిగి నేర్చుకోవడం, అది మందిరంలో ఉండే పరిచర్య. సమూయేలు ఎవరి చేత కూడా ప్రవక్తగా మార్చబడలేదు, ఆటోమేటిక్గా ప్రవక్తగా మారాడు. ఎందుకో తెలుసా? హీ వాజ్ ఇన్ ద టెంపుల్. దేవుని మందిరంలో ప్రధాన యాజకుడైన ఏలీకి దగ్గరగా ఉన్నాడు. అతను చేస్తున్న ప్రతి పరిశుద్ధమైన పనిని చూశాడు. నేను ఎప్పుడు చేయాలి అని ఎదురు చూశాడు. అవకాశం కొరకు చూస్తుంటే ఏలీకి వినపడిన స్వరం పిల్లవాడైన సమూయేలు వినేశాడు. ఈరోజు ఇక్కడ సంవత్సరాల తరబడిన గుడ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ స్టిల్ దే డోంట్ నో హౌ టు ప్రే. ప్రార్థన చేయడానికి పరుగెత్తడానికి రారు, ఉపవసించడానికి పరుగెత్తరు, సంఘాన్ని నడిపించడానికి నిలబడలేరు, ముందుకు వెళ్ళి తాహతు కొద్దీ నేను చేయగలను కష్టం. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ప్రతి పరిస్థితి గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి కూడా దేవుడు ఏమంటాడో తెలుసా నీతో? నీ రక్షణను బట్టి నువ్వు ఉల్లసించేటప్పుడు, ప్రభు బల్ల దగ్గరకు వచ్చేటప్పుడల్లా నిన్ను కలుసుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఈరోజు చూడండి, చర్చ్ ఉంది, మీరందరూ దేవుని కలుసుకోవడానికి వచ్చారు. ప్రభు బల్ల కార్యక్రమం అంటే ఏంటో తెలుసా? ప్రభువు తన రక్త మాంసాలు కలిగి పట్టుకొని నీ దగ్గరకు వస్తాడు. విచ్ ఇస్ ప్రెషియస్? చర్చికి రావడం ఇంపార్టెంటా, ప్రభు బలలో పాల్గొనడం ఇంపార్టెంటా? నువ్వు చర్చికి వచ్చావు, ఆయన నీ దగ్గరికి వస్తాడు. మన ఆసక్తి ఆదివారం కదా సెలవు, ఇవాళ రాగలం. మిగిలిన రోజుల్లో బిజీ బిజీ బిజీ, బిజినెస్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ట్యూషన్లు ఉన్నాయి, ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి, కాలేజీలో టెస్టులు ఉన్నాయి, ఏమి లేదు. మరి దేవుని కలుసుకునే సందర్భం కొరకు నీలో తపనేది? ప్రయత్నించేయి. ఎప్పటికైనా దేవుడు నీ నుంచి కోరుకునేది అదే. కొంతమందికి ఉన్న ధీమా ఏంటి తెలుసా? వారం కోసారి వెళ్తున్నాం కదండి, సరిపోద్దులేండి, సరిపోద్దులేండి, ఒక పూట తిన్న ఆయన సరిపోద్ది, ఒక పూట తిను నీ బాడీకి సరిపోద్ది వారంకి. క్రీస్తు శరీరం మందు పోషించబడుతున్న ప్రతి ఎముక, ప్రతి మాంసము, ప్రతి కండరము, ప్రతి నరము ఆయన ఆత్మచేత పొసగబడినప్పుడు నీ విశ్వాస జీవితం ఎంత మార్పు చెందాలో తెలుసా? అందుకే నీవు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవునిలో ఉన్నామా, తిరిగి తిరిగి శరీరానుసారమైన క్రియలకు లోబడిపోతున్న పరిస్థితుల్లో 2015కి 2016కి మనలో ఏం పెద్ద తేడా కనిపించటం లేదు. ఇక్కడ యేసుప్రభు అంటాడు, నువ్వు మారి నా దగ్గర కనపడతావా అని అడుగుతున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, నువ్వు మారి నా దగ్గర కనపడాలి, నువ్వు కనపడతావా అని అడుగుతున్నాడు. నువ్వు మారాలి, నువ్వు వచ్చి నా దగ్గర కనపడాలి, కనపడతావా అని అడుగుతున్నాడు. 2015 నుంచి 2016లోకి వచ్చేస్తే నువ్వు 14 నుంచి 15 దాటినప్పుడు నీతో ఈ మాటలు వినపడలా, ఇప్పుడు వినపడుతుంది. మారి ఆయన సన్నిధిలోకి వచ్చి కనపడడానికి నువ్వెంతో వెల చెల్లించాలో నీకు అర్థమవుతుందా? ఏ విషయాలలో నువ్వు మార్పు చెందాలో నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ రొటీన్గా నువ్వు చేసే పనులు చాలా ఉండొచ్చు, కానీ భక్తి రొటీన్గా చేయడానికి కుదరదు. మేక్ ఇట్ సీరియస్, కొంచెం తీవ్రంగా ఆలోచించు. నేను నీతో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించు. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని వేస్ట్ చేయకండి, లివ్ టుడే, ఈరోజే జీవించండి. గడిచిన దినాలలో ఇంతకు ముందు నువ్వు చాలా బాగుండేదానివి, ఇప్పుడు ఇంకా బాగుండగలవు. ఆ విశ్వాసంలో నుంచి నువ్వు బయటకు వస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నువ్వు బ్రతకగలవు, ఇంకా తీవ్రంగా ఉండగలవు. నువ్వు నమ్ము, బలహీనతల్ని కృప ద్వారా గెలుచుకుని ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఆల్ యువర్ వీక్నెసెస్, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నప్పటికీ కృపలు నిన్ను గెలుచుతుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను తోసుకొని ముందుకు తీసుకుని వెళ్తుంది కృపలో.
ఆ కృప నిన్ను నడిపిస్తుంది. విశ్వాసముంచు, అలసిపోవద్దు, విసిగిపోవద్దు. వాక్యం కోసం, వాక్య ప్రకారం నేను చేస్తాను అని ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకో. మేక్ ష్యూర్ బైబిల్ సేస్ నో నో అంతే, బైబిల్ సేస్ ఎస్ ఎస్ అంతే. దేవుని వాక్య ప్రకారం చేయటానికి ఒక కఠినమైన తీవ్రమైన ఒక నిర్ణయాన్ని, నీ విశ్వాసాన్ని తీసుకో. నీలో మార్పుకి నువ్వే సహకరించాలి, నీలో మార్పుకి నువ్వే సహకరించాలి. నీ సహాయంతోనే ఈ పని జరుగుద్ది. ఇక్కడ ఎవరైనా ఫిట్నెస్ సెంటర్లో మెయింటైన్ చేసేవాళ్ళు, ఫిట్నెస్ని పెంచుకునేవాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు ఉంటే ఒకటే చెప్తాడు, మీరు బాగా కన్నబట్టేసి, అదే కొవ్వు పట్టేసి వెళ్ళిపోయి ఆ దగ్గరికి వెళ్ళి నా పొట్ట తగ్గాలి, నా సీటు తగ్గాలి, నా కండలు రావాలన్నావు అనుకోండి, వెంటనే ఏం చెప్తాడు? ముందు ఒక కర్ర ఇస్తాడు, ఇచ్చి దాన్ని పట్టుకుని తిప్పమంటాడు. ఇలాగా అమ్మాను ఇలాగ అయిపోతావు. నువ్వు సహకరిస్తే ఒళ్ళు తగ్గుద్దా? ఫిట్నెస్ మాస్టర్ చెప్తే, టెక్నిక్లు చెప్తే తగ్గుద్దా? ఎవరో చర్చిలోకి వచ్చేటప్పుడు నీతో చెప్పే ఈ ఫిట్నెస్ మాస్టర్ మాట్లాడే ప్రతి విషయం నీ స్పిరిచువల్ ఫిట్నెస్ కొరకు నువ్వు ఎలా మారాలి, నువ్వు సహకరించడం నేర్చుకో. ప్రతి దినము సమయం అంతటిలో కూడా నా బలహీనతలతో యేసుతో నేను మాట్లాడడానికి ఇష్టపడతానని ఒక నిర్ణయం తీసుకో. టెల్ యువర్ వీక్నెస్ టు లార్డ్ ఎవ్రీ డే. చెప్తా ఉండండి, నీ బలహీనత ఏంటి, నీ బలహీనత ఏంటి. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడండి. ఒక ప్రతి సమయంలో క్రమశిక్షణ, ఆత్మశిక్షణ రెండింటికి బెండ్ అవ్వాలి. ఫిజికల్ డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్, బోత్ ద థింగ్స్ ఆర్ దేర్. అవునండి, మీరు ఇంపోజిషన్ రాయకపోతే మీ టీచర్ కొడతారు అన్నారు అనుకోండి, రాస్తారా మానేస్తారా? పనిష్మెంట్ ఇస్తారు, అటెండెన్స్ కట్ చేస్తారు, డబ్బులు కౌండినేషన్ కట్టాలి అని అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. దేవుడు కూడా ఈ పోట నువ్వు నాతో గడపకపోతే చూసుకో అన్నాడు అనుకోండి, ఏమైపోతారు, ఏమైపోతారు? ఆయన ప్రతిరోజు ఎదురు చూస్తాడు, నువ్వు నా దగ్గరికి వస్తావు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడతావు, నువ్వు చెప్తావు, నేను వింటాను, నువ్వు ఒకరోజు నా దగ్గరికి వస్తావు, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. ద రిలేషన్షిప్ విల్ గివ్ యూ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ టు యూ. ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తున్నాడు, మనం మాత్రం ఆయనకు అందుబాటులో లేకుండానే ఉండిపోతున్నాం. ఒక ఫిలాసఫర్ చెప్తున్నాడు, నువ్వు ఎవడవైనా ఏ మతస్థుడివైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇఫ్ యు సే జీసస్, యేసు ప్రభువు అన్నారనుకోండి, లోకమంతటికీ యేసు ప్రభువు చెప్పినటువంటి బైబిల్ ఏంటో తెలుసా? డూ యూ నో వాట్ ఇస్ ద బైబిల్ ఆఫ్ జీసస్? ఇది మనం చెప్తున్నటువంటి బైబిల్ ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, దిస్ ఇస్ వాట్ ద బైబిల్ ఫర్ ద వరల్డ్, లోకానికి. యేసు ప్రభు వారు వచ్చి చెప్పినటువంటి బైబిల్ ఏంటి తెలుసా? ఓన్లీ టూ వర్డ్స్, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో ఆత్మతో దేవుడు యెహోవాను సేవించు. ఓన్లీ టూ వర్డ్స్, ఇది యేసు ప్రభు వారి బైబిల్. పాత నిబంధన, కొత్త నిబంధనలోంచి వచ్చేసిన రెండే వర్డ్స్. ఒక జెంటైల్కి తెలిసిన బైబిల్ ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ లవ్. బయటోడికి తెలిసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమమయుడు. క్రైస్తవులు ప్రేమ గురించి మాట్లాడతారు, ప్రేమించుకుంటారు, ప్రేమగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. క్రైస్తవుడికి నీకు తెలిసిన బైబిల్ ఏంటో తెలుసా? వాట్ ఈజ్ క్రిస్టియన్ బైబిల్ ఫ్రమ్ యువర్ మౌత్? నీ నోట్లోంచి వచ్చిందంటే తెలుసా? ద ఓన్లీ వన్ థింగ్, నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు కాబట్టి. ఏ ఒక్క వ్యక్తినైనా ద్వేషించినా, ఏ సందర్భంలో నువ్వు ద్వేషించినా, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ద్వేషించినా, యూ డోంట్ నో జీసస్. నీకు తెలియదు, తెలియదు. మరి నాకు తెలియదు అంటారేంటి? నేను బాప్తిజం తీసుకున్నాను, వేషధారణ. అదేంటి? నేను ప్రభు వల్ల చేపెట్టాను, వేషధారణ. నేను బైబిల్ చదువుతాను, వేషధారణ. నేను చర్చికి వెళ్తాను, వేషధారణ. నా చర్చిలో నేను చాలా పెద్దోడిని, నీ వేషధారణ. దట్ ఈస్ క్రిస్టియన్ బైబిల్. నీ బైబిల్ ఏంటి ఇప్పుడు? అనేక కమాండ్ల సమాహారం, అనేక హెచ్చరికల సమాహారం నీ బైబిల్ నీ దగ్గరికి వచ్చి నీ లోపల పాతదానికి క్రొత్తదానికి ఒక చిన్న మార్పు కలిగిన జీవితాన్ని చూపించు అని ప్రభు కోరుకుంటున్నాడు. నా సన్నిధిలో నువ్వు కనపడు అని అడుగుతున్నాడు. కనపడతామా? లెట్స్ టేక్ ఎ డెసిషన్.